ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు సహకరించాలని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 76వ వార్డు వైసీపీ అభ్యర్థి దొడ్డి వెంకటరమణ అన్నారు. 76వ వార్డు పరిధిలో ఇంటి నుండి బయటికి రాలేని నిరుపేద ప్రజలను కూరగాయలు, పాలు, గుడ్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ 76వ వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కరోనా వ్యాప్తి చాలా మంది ప్రపంచ దేశాలు కనిపిస్తున్నాయి. అలాగే అమెరికాలో జార్జ్ బుష్ మన అమెరికా కూడా ట్రంప్ గారు, అలాగే దేశ విదేశాల్లో కూడా ఈ కరోనా బాధితుంది ఇబ్బంది పడుతున్నారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలు జిల్లా అంతర్గత జిల్లా మంత్రి అరుణ్ కుమార్ గారు, డిపార్ట్మెంట్ నాగేజ్ గారు ఆంధ్రప్రదేశ్ ఐశ్వర్యమండలి ఆరోగ్య మండలి విషయంలో మంచి సంకల్పంతో ప్రతిసారి గత ప్రభుత్వంలో గత చాలా మంది సీఎం చూసాం. ఏదో ప్రెస్ మీట్లు పెట్టి ఊళ్ళోకి వచ్చి అరవడి చేస్తూ జనాలు న్యూస్ తప్ప ప్రజలకు అన్నిటి సేవ చేస్తూ మానిటర్ చేస్తూ కనీసం దాదాపు 24 గంటలు 20 గంటలు పనిచేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్న సమయంలో కూడా ఈ 30 రోజుల్లో కూడా రాష్ట్రం అంతా కూడా ఫంక్షన్స్ కూడా ఇంటర్ గౌరవంగా ఇవ్వడం జరిగింది. అలాగే నిత్యావసర వస్తువులు కూడా రేషన్, రైస్ సంబంధించి డాల్స్ అన్ని కూడా ఈ నెలలో 3 సార్లు ఇవ్వడం జరిగింది. ఏ ప్రభుత్వం కూడా అధికారంలో అది ప్రభుత్వం కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కొన్ని వేల లక్షల వేల కోట్ల రూపాయలు నష్టపోతున్న ప్రభుత్వం, కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇచ్చారో ఇన్ని ఇబ్బందులను కూడా మనతో నవరత్నాలు అమ్మఒడి తర్వాత మన విద్యా దీవెన కార్యక్రమం తల్లి పేరు మీద అకౌంట్ లేదు కూడా చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఈ ప్రజలు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడి వ్యవస్థలో కూడా ఎవరు కూడా కనీసం అకౌంట్కి డబ్బులు తీసుకోవడం పరిస్థితి కూడా ఎవరో పెరిగిపోయి ఉన్నారో ఈ నెలలో 3 సార్లు రేషన్స్ ప్రతి ఒక్క కార్టర్సెంట్ కూడా 1000 రూపాయలు జరిగింది. అలాగే ఫిషన్ కూడా ఎవరైతున్నారో గత ఏదైతే వాలంటీర్ వ్యవస్థ గతంలో చాలా మంది నాయకులు హెల్ప్ చేశారు. ఇది రాష్ట్ర కొరకు ఈరోజు ప్రపంచ దేశం అంతా ఆంధ్రప్రదేశ్గా చూస్తుంది. ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆలోచన చేశారని చెప్పి ప్రజలకు జ్ఞానం జరుగుతుంది. ఇది పార్టీ నాయకులు అన్నాళ్ళ కళ్ళు మూసుకొని కళ్ళుండి కనపల్లిని చెల్లుండి సెంట్రల్లాగా చూస్తున్నారు. కానీ పరిస్థితి అంటే ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఉన్న వల్ల వ్యవస్థలో ఎక్కడ ఏం జరుగుతుందో ఇమీడియట్లీ విత్ ఇన్ మినిట్స్ మీద జరుగుతుంది. అంత ఆధునికమైన అమెరికా దేశంలో కూడా ఈరోజు కరోనా బాధపడి బయటపడలేని పరిస్థితి ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో కరోనా ఎవరికి వ్యాపించింది, ఎక్కడ వ్యాపించింది, ఏ రకంగా వ్యాపించింది అన్న ఉద్దేశంతో 4 టైమ్స్ సర్వే చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైతే వాళ్ళు కూడా హోమియోపతి మెడిసిన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు చూస్తే 1 తారీఖు కూడా వెళ్ళగా 5 గంటల నుంచి కూడా డోర్ టు డోర్ వాలంటీర్స్ వెళ్ళి జీవీఎంసీ స్టాఫ్ వెళ్ళి ఎక్కడ కూడా ఫిక్స్ అయ్యారు. అంటే ఆల్మోస్ట్ ఈరోజు 1 తారీఖుకి ఈ టైం కల్లా 80% వరకు జరిగిపోయింది. గతంలో ప్రభుత్వాలు అయితే 1 తారీఖు కుక్కలు వస్తాయని చూసాం. 1 తారీఖు అంటే 2-3 తారీఖు వరకు ఇచ్చేవారు కాదు, 2-3 తారీఖు కూడా కుక్కల్లాగా బలహీనంగా ఒడి మీద పడిపోయి ఎండల్లో తడి తడిసి ముస్లాం ఫిక్స్ ఆగిస్తుండదు. వితాంతులు, వికలాంగులు అంటే ముస్లిం వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడి చాలా సందర్భంలో మీ పత్రికల ద్వారా కూడా టీవీ ఛానల్ కూడా చూసాం, చాలా మంది మీరు సరిపోయిన కూడా ఉన్నారు. మీరు వ్యాపారస్ కాకుండా అవ్వలు అమ్మలు టాపలు కూడా నగలేని పరిస్థితుల్లో కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మనసు గారు కూర్చోబెట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చిన జరిగింది. ఈరోజు ప్రజలు అయితే చాలా అనుభవం ఉన్నారు. ఈ దేశ ప్రపంచ దేశాల్లో ఎవరు కూడా ఈ జగన్మోహన్ గారు చేస్తున్న వ్యవహారం ఎవరు కూడా ఆశ్చర్యం చేశారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, జిల్లా అవంతి శ్రీనివాస్ గారు, మన పరిశుభ్రత నాగరికుల నేతృత్వంలో విశాఖపట్నం ప్రజలందరూ చాలా సంతోషమైనది. కావాలని చెప్పి కొంత స్పేసారు చేస్తున్నారు ప్రభుత్వం తిట్టుకెత్తి, కానీ ఏదైతే ప్రభుత్వం చేశారో చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి మోసాలు ప్రజలకు అర్థం చేసుకునే కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కనీసం అడుగుపెట్టలేని పరిస్థితున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేసి చెన్నై చేస్తారు, అలా చేస్తే ఇచ్చారు మోసాలు ప్రజలు గ్రహించారు. కనీసం మనకి కనీసం మన అరసల్లో కనీస ప్రతిపక్ష పాత్ర కూడా పోషణ స్థాయికి దిగారు. ఇక మీదైనా సరే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులకు దగ్గరుండి మీరు మద్దతిచ్చి స్వాగతిచ్చి చేసిన తప్పులు సరిదిద్దుకొని భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డికి మీరు సపోర్ట్ చేయాలి. అలాగే ఒక నాగరికుగా కూడా ప్రతి వార్డులో కూడా నియోజకవర్గం పరిచేస్తే దాదాపు ఈ వార్డులో 30 రోజుల నుంచి కంటిన్యూ అందించింది కూడా ప్రజలకు అందుబాటు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మన కూడా పెరుగుమని కూడా మొత్తం ఎక్కడ శానిటేషన్ చేస్తూ ప్రతి డోర్ టు డోర్ కూడా సొంత నుంచి మేము చేస్తాం. అలాగే ఈరోజు చూస్తే మన శాసనసభ నాగరికుగా ప్రతి ఒక్కరు కూడా దాదాపు ఈ 76వ వార్డులో ఇప్పుడు ఇచ్చిన దాదాపు 4000 మందికి ఇల్లుకి మనం ఇవ్వడం జరిగింది. మూడు ఇచ్చిన ఆదేశాలు శాసనసభ నాగరిక నేతృత్వంలో ప్రతి ఒక్కరు కూడా అట్టడి పేదవారి గారు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. వాళ్ళ రోడ్ల మీద వెళ్ళి కరోనా బాధ పడకుండా అందరూ కూడా పోలీసు రోడ్డుకి వెళ్తే పోలీసు కేసు అంటే కారణం ఏంటి, ప్రజల ఆరోగ్యం లేదు పోలీసు ఆ పోలీసు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభ నాగరిక నేతృత్వంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం ఉండే కాన్సెప్ట్ రాష్ట్ర ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్ణయాలు చాలా అర్థమైంది. మేము కూడా స్వాగతిస్తున్నాం, ప్రజలు కూడా ఆనందంగా ఉన్నారు, ఈ ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు.